ఇదేవీ పరమావధిగా బ్రతికాడు కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. అనాథలైన పిల్లల నుండి వృద్ధుల వరకు చివరికి మూగజీవాల పట్ల కూడా తన బాధ్యతను నెరవేర్చాడు. మరణానంతరం కూడా తన శరీరంలోని ముఖ్యమైన కళ్ళు ఇతరులకు ఉపయోగపడేలా నిర్ణయాన్ని తీసుకొని గొప్ప మానవతావాది అనిపించుకున్నారు. నేత్రదానం చేసిన పునీత్ రాజ్ కుమార్ కళ్ళను ఆయన మరణానంతరం శరీరం నుండి సేకరించి భద్రపరిచారు వైద్యులు. బెంగళూరులోని నారాయణ నేత్రాలయ వైద్యులు పునీత్ కళ్ళను భద్రపరచడం జరిగింది. అనంతరం పునీత్ రాజ్ కుమార్ కళ్ళను శనివారం నలుగురు యువకులకు అమర్చినట్టుగా నేత్రాలయ చైర్మన్ డైరెక్టర్ భుజంగశెట్టి తెలిపారు. సోమవారం భుజంగశెట్టి వైద్య బృందంతో కలిసి మీడియాతో మాట్లాడారు. సాధారణంగా రెండు కళ్ళను ఇద్దరికే అమర్చుతామని, కానీ పునీత్ కళ్ళ విషయంలో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో ఒక్కో కార్నియాను పైపొర లోపలి పొరగా రెండు భాగాలుగా విభజించామని తెలిపారు. వీటిని పైపొర సమస్యతో బాధపడుతున్న ఇద్దరు యువకులకు లోపలి పొరను ఆ సమస్య ఎదుర్కొంటున్న మరో ఇద్దరికి అమర్చామని వివరించారు. కొత్త కంటిని శరీరం తిరస్కరించే ప్రమాదాన్ని ఇది బాగా తగ్గిస్తుందని కూడా తెలిపారు. ఇక వాడకుండా మిగిలిపోయిన తెల్లగుడ్డు భాగం ద్వారా తమ ల్యాబ్లో కంటి మూల కణాలను ఉత్పత్తి చేయనున్నట్టుగా చెప్పారు. ఎవరికైనా ప్రమాదాల్లో తెల్లగుడ్డుకు గాయాలైతే ఆ కణాల ద్వారా చికిత్స చేయవచ్చన్నారు. ఆ విధంగా పునీత్ తన కళ్ళ ద్వారా నలుగురి జీవితాలలో వెలుగును ప్రసాదించాడు. అక్టోబర్ 29 శుక్రవారం ఉదయం పునీత్ తన నివాసంలో వ్యాయామం చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను పక్కనే ఉన్న విక్రమ్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. కార్డియాక్ అరెస్ట్కి గురైనట్లు గుర్తించిన వైద్యులు కాపాడడం కోసం తీవ్రంగా శ్రమించారు. అతి తక్కువ సమయంలోనే పునీత్ పరిస్థితి విషమంగా మారింది. 46 ఏళ్ల పునీత్ కుటుంబాన్ని, కోట్ల అభిమానులను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. టాలీవుడ్ హీరోలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న పునీత్ మరణం అందరినీ కుదిపేసింది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, ఆలీ, శ్రీకాంత్ వంటి ప్రముఖులు పునీత్ అంత్యక్రియలకు హాజరయ్యారు. పునీత్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. బాలకృష్ణ వంటి గంభీరమైన వ్యక్తి పునీత్ భౌతిక కాయాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. ఆదివారం కంఠీరవ స్టూడియోలో తల్లిదండ్రుల సమాధుల పక్కనే పునీత్ అంత్యక్రియలను ఏర్పాటు చేశారు. పునీత్ పార్థివ దేహాన్ని ఖననం చేయగా అన్న కుమారుడు వినయ్ రాజ్ కుమార్ పునీత్ చివరి సంస్కారాలు నిర్వహించారు.